మౌన వ్రతం చేయడం మంచిదా అని కొంతమందిలో సందేహం ఉంది. మనిషి మాయలో బ్రతుకుతుంటాడు. మానవ జీవితం అంతా తమస్సు, రజస్సు, సత్వ గుణాలతో నడుస్తుంది. వీటి ప్రభావంతో ఏర్పడే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే హరిషడ్ వర్గాలు మనిషి జీవిత గమనానికి అడ్డుకుంటుంటాయి. కోరికలు పెరగడం, అది తీరకపోతే కోపాన్ని పెంచుకోవడం, ఉన్నదానితో సంతృప్తి చెందకుండా ఇంకా ఏవేవో కావాలని ఆశపడటం, అన్నీ ఉన్నాయనే గర్వం, ఇలా మనిషి జీవితం అంతా ఈ ఆరు గుణాల చుట్టూనే తిరుగుతుంటుంది. మానవ వాక్కు చేత ఇవన్నీ ప్రభావితమవుతాయి. వాక్కు అదుపులో ఉన్న మనిషికి సర్వ గుణాలు చేతిలో ఉంటాయి. కోరికల గుర్రాల్ని అదుపు చేయగల శక్తి అలాంటి వారికి లభిస్తుంది. మాట్లాడకుండా మనసులోని భావాన్ని మాటల ద్వారా వ్యక్తీకరించకుండా ఉండటం మనిషికి చాలా కష్టం. సాధన మీదే అది సాధ్యపడుతుంది. హరిషడ్ వర్గాలను జయించే ప్రయత్నంలో తపస్సు చేసుకునే మునీశ్వరులు మౌనం పాటించేది ఈ కారణం వల్లనే. మౌనంగా ఉండే కారణంగా వాళ్ళను మునులు అంటారు. మనిషి మౌనంగా ఉంటే ఎన్నో సమస్యను నివారించవచ్చు, మరెన్నో సమస్యను అధిగమించవచ్చు, చేసే పనిపై ఏకాగ్రతను పెంచుకోవచ్చు. నేటికే చాలామంది భక్తి పరులు వారం చేస్తున్నప్పుడు మౌన వ్రతాన్ని అవలంబిస్తుంటారు. ఆరోగ్యపరంగా, మానసిక ప్రశాంతత పరంగా ఎంతో మేలు చేస్తుంది మౌన వ్రతం. ఆధ్యాత్మికంగా ఈ వ్రతంతో చేసే వారి వాక్కు శక్తి పెరుగుతుంది. అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేని కారణంగా వాక్ శుద్ధి అవుతుంది. ఎంతో కోపం వచ్చినా మౌన వ్రతములో ఉన్న కారణంగా ఎదుటివారిని తిట్టకుండా తమను తాము నిగ్రహించుకుంటారు. తద్వారా మానవ జీవితంలో ప్రధాన శత్రువైన కోపాన్ని అధిగమించున్నట్టే. తుపాకీ గుండు కంటే మాట్లాడే మాట చాలా శక్తి కలిగినది. మౌన వ్రతం కారణంగా అనవసరమ వాగ్విధాలు, అశాంతి ఉండవు. ప్రపంచమంతా నిశ్చలంగా కనిపిస్తుంది. మాట విలువ తెలిసిన వాళ్ళు దాన్ని తక్కువగా వాడటానికి ఎక్కువగా ఇష్టపడతారు. మనల్ని మనం నిశ్శబ్దంగా ఉంచుకోవడం ద్వారా అవతలి వారు చెప్పేది వినడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. వాక్ శుద్ధి అనేది చాలా పవిత్రమైనది. నోటి వెంట తప్పుడు కూతలు రాని వాళ్లకు, ఎప్పుడూ మంత్ర సాధన చేసేవారికి ఈ వాక్ శుద్ధి ఉంటుంది. అలాగే ఎక్కువ మౌనాన్ని ఆశ్రయించే వారికి కూడా వాక్ శుద్ధి మెండుగా ఉంటుంది. ఈ సిద్ధి ఉన్న వాళ్ళు అన్నది వెంటనే జరిగిపోతుంటుంది, మంచి అయినా చెడు అయినా. వీరు అనగానే ఇట్టి ఫలితం కళ్ళ ముందు కనిపిస్తుంది. మాటను పొదుపుగా వాడితే లాభమే తప్ప నష్టం లేదు. మనకు తెలియకుండానే రోజు మాట్లాడుతూ నోటికి చాలా పని కల్పిస్తుంటాం. ఎప్పుడూ పని చేస్తుంటే మన శరీర భాగాలకు కాస్త విశ్రాంతి ఇవ్వడం కోసమే పూర్వీకులు ఇలాంటి వ్రతాలను కనిపెట్టారు. పరిమితమైన ఉపవాసం పొట్టకు మంచిది, పరిమితమైన వాక్కు మొత్తం శరీరానికి మంచిది. వారంలో కేవలం ఒక్కరోజు మౌనవ్రతం చేస్తే పోయేదేమి ఉండదు. మనలోని వాక్శక్తి ఆదా అవ్వడంతో పాటు అనవసరపు తగాదాలను అడ్డుకునే ఈ మౌనవ్రతం మనిషికి చాలా అవసరం. వివాదాలకు హద్దులేని నేటి సమాజంలో చాలా అవసరం. మాట విలువ తెలియని వారు మూర్ఖులు. కొంతమంది మాటలు జారిన తర్వాత పక్షత్తాపడి లాభమేముంది? మాటను అదుపుగా పొదుపుగా వాడుకుంటే ఎటువంటి మనస్పర్థాలకు తావుండదు.